హాయ్ హలో, వెల్కమ్ టు గణ రుచులు. పాపడాలు వడియాలు ఒక్కటే పిండి కలిపి రెండు వెరైటీస్ చూపిస్తున్నాను. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయో. ఎండ కూడా అవసరం లేదు, స్థలం కూడా అవసరం లేదు, ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంతవరకు ఎవ్వరు చూపించనిది ఇవాళ నేను చూపిస్తున్నాను యూట్యూబ్లో. ఎంతో ఈజీగా ఇలా చిన్న చిన్న టిప్స్తో మీరు ఇంత క్రిస్పీగా క్రంచీగా పాపడాలు వడియాలు ఒకే పిండితో, అంటే ఒక పిండి కలిపి మనము ఇలా చేసుకోవచ్చన్నమాట. బియ్యము ఒక కప్పు, నేను రేషన్ బియ్యం తీసుకున్నాను, మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. అందులోకి 1 టేబుల్ స్పూను సాబుదానా, టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీంతో వాష్ చేసి ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి వాష్ చేసి వాటర్ అంతా తీసేయాలి. తీసిన తర్వాత చూడండి సాబుదానా పర్ఫెక్ట్గా మెత్తపడిపోయింది. ఇప్పుడు దీన్ని 1 కప్పు వాటర్ తీసుకొని 1/2 కప్పు యాడ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే బాగా పేస్ట్ లాగా అవుతుంది. ఫస్ట్ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఒకసారి తిప్పిన తర్వాత, మెత్తగైన తర్వాత మళ్ళీ 3/4 కప్పు మిగిలిన వాటర్ యాడ్ చేసి ఇలా కన్సిస్టెన్సీ రెడీ చేసుకోవాలి. స్మూత్గా ఉండాలి బ్యాటర్, రవరవగా అస్సలు ఉండొద్దు. స్పూన్ పైన పెడితే ఇలా కనిపించినప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్యాటరు. ఒక బౌల్లోకి 7.5 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. స్టవ్ పైన పెట్టి బాయిల్ అవ్వాలి వాటరు. పిండిలో 1 కప్పు వాటర్ యాడ్ చేసాం కదా, సో టోటల్ 8.5 వాటర్ తీసుకున్నాం మనము. ఈ బాయిల్ అయిన తర్వాత చిన్న మంట పైన ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఒక చేయితో పోసుకుంటూ ఒక చేయితో ఫాస్ట్గా కలపాలి, లేకపోతే గడ్డలు లంప్స్ ఫామ్ అవుతాయి. చూడండి దగ్గరకు అవుతూ ఉంది పిండి, అలా కలుపుతూనే ఉండాలి. మీకు ఇంకా మంచి మెథడ్ ఏంటంటే పావుబాజీ స్మాషర్ ఉంటుంది కదా, పప్పు గుత్తుతోనైనా ఇలా చేసుకుంటే అస్సలు గడ్డలు కట్టదండి. నేను మిక్సీలో తిప్పలేదు, ఏమీ చేయలేదు, ఫాస్ట్గా తిప్పుతుంటే గడ్డలేం లేవండి లంప్స్. ఇప్పుడు 1/2 చెంచా ఇంగ్ యాడ్ చేసి 1 టీ స్పూన్ సాల్ట్, అది దగ్గరికి ఉడుకుతున్నప్పుడు ఇలా యాడ్ చేయాలి. బేకింగ్ సోడా 2 పెంచులు చిట్కలు అంతా యాడ్ చేస్తే మనం వడియాలు ఇదే పిండితో పెడుతున్నాం కాబట్టి యాడ్ చేయాలి. కారంగా ఉండాలి స్పైసీనెస్ కోసం. 2 టీ స్పూన్ల ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసి ఇలా చిల్లీ ఫ్లెక్స్ నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూడండి, చూసి ఉప్పు తక్కువ పడితే యాడ్ చేయండి. నేను మళ్ళీ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. మీరు లాస్ట్కైనా కూడా ఉప్పు యాడ్ చేయొచ్చు. 6 నిమిషాలు చిన్న మంట పైన ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఉడికిన తర్వాత చూడండి లంప్స్ లేవు, చిక్కబడుతోంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే చల్లారినాక ఇంకా గట్టిగా అయితే మనకు తిప్పనికి రాదు పాపడాలకి. చూడండి అన్నీ ఒకటేసారి ఇలా ముద్దలు ముద్దలు పెట్టుకోవాలి. 1 ముద్ద పెట్టి మళ్ళీ చెంచాతో అలా తిప్పితే అప్పుడు చెంచకంతా స్పూన్కి అంటుకుంటున్నట్టుగా ఉంటుంది. ఇలా అయితే ఫాస్ట్గా టైం సేవ్ అవుతుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి, చిన్న చిన్న టిప్స్తో ఈజీగా అయిపోయేటట్టు చూస్తాను. నేను డైనింగ్ టేబుల్ పైన అన్నీ ఇలా పెట్టుకున్నాను ఫ్యాన్ కింద. నేను ఎండ మొత్తం పోయినాకనే పెట్టాను ఇంట్లో. ఇప్పుడు ఇంత పలుచగా ఉంది కదా, దీంతో మనం ఒడియాలు పెట్టలేము కాబట్టి 1 to 2 అవర్స్ పెట్టుకోండి చాలు. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఈ స్టార్ ఉన్న మురుకుల పీటతో ఇలా గట్టిగా వస్తుందండి. ఇది ఇలా చేసుకొని మీరు అదే డైనింగ్ టేబుల్ మీద ఒక పక్కన, నేను వడియాలు కూడా ట్రై చేశాను పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకటే బ్యాటర్ నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికించి దాన్ని గట్టిగా ఏం చేయలేదు, ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టాను. మీకు ఇంకా గట్టి కావాలంటే 3 అవర్స్ పెట్టుకోండి. ఇలా ప్లేట్లలో పెట్టుకొని కవర్ వేసుకొని చిన్న చిన్న కవర్స్ వేసుకుంటే చక్కగా గ్రిల్ పైన పెడితే ఎక్కువ స్పేస్ లేకుండా ఎండిపోతాయి, పైకి ఎక్కే అవసరం లేదు. వడియాలు చూడండి అన్నీ నేను టిప్స్ పెట్టి బట్టల్లాగా హ్యాంగ్ చేశాను. మీరు క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు, కవర్ పైననే కాదు. నేను మీకు చూపిస్తున్నాను ప్రూఫ్ చూడండి. పాపడాలు కూడా ఇలాగే, పాపడాలు వడియాలు నేను ఈవినింగ్ పెట్టాను డైనింగ్ టేబుల్ మీద, నెక్స్ట్ డే మార్నింగ్ అన్నిట్లా పెట్టాను. అసలు ఎండ అవసరం లేదండి పాపడాలకి, ఈజీగా వచ్చేస్తాయి ఫ్యాన్ కిందనే. వడియాలకు మాత్రం కొద్దిగా అవసరం కాబట్టి ఎండ లేకుండా మనము బాల్కనీలో వేసుకోవచ్చు. 1 కప్పు పిండితో ఇన్ని పాపడాలు రెడీ అయ్యాయి. మీరు ఈజీగా పెట్టుకోవచ్చు, ఎండ అవసరమే లేదండి. వడియాలకు కొద్దిగా ఎక్కువసేపు మనం హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. ఎండిన తర్వాత మీకు ఫ్రై చేసి చూపిస్తాను. 2 పర్ఫెక్ట్గా క్రంచీగా క్రిస్పీగా వచ్చాయి.
చూడండి వడియాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒక పిండి కలిపి రెండు వెరైటీస్ చేసుకోవచ్చండి. పాపడాలకు సపరేట్గా కలపడము, బియ్యపు పిండి వడియాలకు సపరేట్గా, అట్లా ఏమీ లేదండి. ఫ్రిడ్జ్లో 2 గంటలు పెడితే అది గట్టి పడిపోతుంది. ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి పాపడాలని నేను కొంచెం సన్నగా పెట్టాను స్నాక్స్ లాగా, మీరు కొంచెం లావుగా పెట్టుకోండి. ఒకే పిండి కలిపి రెండు వెరైటీస్ ఈజీగా వస్తాయి, గ్యారంటీగా చెప్తున్నాను. నా ఛానల్లో అన్ని పాపడాలు వడియాలు వీడియోస్ అన్నీ నేను ఇట్లాగే బట్టలు ఆరేసినట్టుగా ఆరేసి ఎండేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.